రోజు ఇంట్లో పనులన్నీ చేసేసరికి లేట్ అయిపోయిందండి. చాలా పనులు, పొద్దుటే ఇడ్లీ వేసేసి అన్ని సామాన్ అన్నీ కడిగి పెట్టేసుకున్నానండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు పొద్దుటే టిఫిన్, ఇడ్లీ అన్నీ వేసేసరికి చాలా లేట్ అయిపోయింది పని అయ్యేసరికి. ఇప్పుడు బియ్యం కడిగి పెడుతున్నానండి, పని అంతా అయిపోయింది. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. చూసారా, నేను బెండకాయ పుల్లగూర చేస్తానండి. చూసారా, బెండకాయలు కడిగి కట్ చేసుకుంటున్నాను అంతే, ఇంక ఇందులో నేను ఏమి వేయలేదు. బెండకాయ పుల్లగూర భలే ఉంటుందండి. సంగటిలోకి నేను బెండకాయ పుల్లగూర చూపిస్తాను ఈరోజు. బెండకాయలన్నీ కట్ చేసేసుకుందాం, ఇలాగా కుచ్చులు లేకుండా చూసుకొని కట్ చేసుకోండి. బెండకాయలన్నీ కడిగి కట్ చేసేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి నేను స్పైసీగా కొంచెం బాగుండాలి అందుకు నేను పచ్చిమిర్చి, ఇన్ని పచ్చిమిర్చి కట్ చేసి వేసేసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి బెండకాయ పుల్లగూర, మరి సూపర్ ఉంటుంది, అన్నంలోకి కానీ బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను ఈ 3 ఉల్లిపాయలు తీసుకున్నానండి, పొడవు పొడవుగా కట్ చేసేద్దాం. ఇందులోకి చూసారా, ఇప్పుడు ఇందులో టమాటాలు కూడా వేసుకుందామండి. పుల్లగూర కదా, చాలా బాగుంటుంది, చిన్న చిన్నవి కాబట్టి నేను 4 టమాటాలు వేస్తున్నాను. టమాటాలు, పచ్చిమిర్చి, బెండకాయలన్నీ కట్ చేసి వేసుకున్నాము అంతే. ఇప్పుడు ఇందులో నేను కొంచెం పసుపు, కొంచెం కారం వేస్తున్నాను. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసినా కాబట్టి కారం తక్కువ వేసానండి. కారం వేసాను కదా, ఇప్పుడు కొంచెం చింతపండు వేస్తున్నాను కడిగేసి. చూసారా, ఇప్పుడు ఇందులో 2 గ్లాసులు నీళ్లు వేసుకోండి. చాలా బాగుంటుంది, ఇదేంటి ఇలా ఉంటుంది అని అనుకోకండి, తింటే మాత్రం మళ్ళీ వేడివేడి సంగటిలోకి సూపర్ ఉంటుంది. కుక్కర్ మూత అక్కడ పెట్టి తీసుకురామ్మా. సరే, ఏది కుక్కర్ మూత? అమ్మాయి చూడండి, 2 విజిల్స్కి పెట్టుకోండి, 2 విజిల్స్ అంటే 2 విజిల్స్కి పెట్టుకుందాము. చూసారా, నా వీడియోస్ ఫాలో కండి, నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ 2 విజిల్స్ వచ్చేంతవరకు పెట్టుకుందాం. నేను పక్కన సంగటి కూడా పెట్టినాను, చూసారా, ఒక పక్కన సంగటికి కూడా పెట్టినా.
బాగా ఉడికిపోయిందండి, చూసారా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ వాటర్ ఎందులో ఉంచుదాము. ఇందులోకి ఉప్పు వేద్దామండి. నీళ్ళు ఉంచేసుకున్నాను. ఇప్పుడు ఈ ఉప్పు వేసి బాగా ఎనిపేసేయండి. చాలా త్వరగా అయిపోతుంది. పప్పు ఎనిపినట్టు కాకుండా పై పైన అట్లా ఎనిపేయండి. చూసారు కదా చాలా బాగుంటుంది. పై పైన ఎనపాలి. చాలా బాగుంటుందండి బెండకాయ పులుగు, చాలా బాగుంటుంది. అది రాయలసీమ వాళ్ళు చాలా బాగా చేసుకుంటారు. నేను ఇక్కడ వంటలు చాలా తక్కువ అండి నాకు రావటము. అప్పుడప్పుడు చేస్తుంటాను, రాయలసీమ వంటలు అంతగా నాకు రావు. ఎక్కువ గోదావరి, మా అమ్మగారిది గోదావరి కాబట్టి నాకు గోదావరి వంటలు ఇవ్వచ్చు. చూసారు కదా ఇంకో ఎలా వెనిపేసానో, బాగుంది కదా. ఇలా వెనిపేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ ఇందులో పోసుకుందాం. వాటర్ పోసేసుకున్నాను చూసారా ఇలా ఉంటే. ఇప్పుడు దీన్ని పోసి పెట్టాలండి. టే పోసి పెడదాం. చూసారా నేను దాకెట్టేసుకుని ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కచ్చాపచ్చాగా రెండు ఎల్లుల్లి రెబ్బలు కొట్టుకుని వేసుకున్నానండి. ఇందులో కొంచెం పోసుగింజలు, ఎండుమిర్చి ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. చూసారా ఇది కొంచెం వేగగానే మనం కరివేపాకు వేసుకున్నాను. కూడా చిరుపట్లాడుతుంది చూసారా. పోసి ఎప్పుడు చిరుపట్లాడుతుంటేనే టేస్ట్ ఇల్లంతా గమగమా వచ్చేస్తుందండి. ఒక్కసారి నా స్టైల్లో చేసి చూడండి. నాకు రాయలసీమ వంటలు రాకపోయినా సరే రాయలసీమ అబ్బాయిని చేసుకున్నాక నేర్చుకున్నానండి. కొన్ని కొన్ని వచ్చు, మొత్తం అన్నీ రావు, కానీ నేర్చుకుని చేస్తున్నాను. చూడండి పోసి బాగా మా వేగింది. ఇప్పుడు నేను ఇందులో వేస్తాను. చూడండి పోసి బాగా అయిపోయింది చూసారా. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసి ఇది ఇందులో వేసేస్తాను. అంతేనండి, ఈజీ. చూసారా ఎలా ఉందో. ఒక్క 2 మినిట్స్ మనం పక్కకు పోకుండా వాసన అనేది మూత పెట్టేస్తే పక్కకు పోకుండా ఉంటుంది. ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చూసారా నచ్చిందా ఫ్రెండ్స్? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. అంటే పట్టుకో.